జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? ఏ విషయంలో భయపడకండి. మేము ప్రార్థిస్తున్నాము, కరోనా వైరస్ ను కాల్చగలిగిన దేవుడు ఆయన మన సమీపాన్ని ఉన్నాడు. తప్పకుండా దేవుడు త్వరలోనే కరోనా వైరస్ ని కరుమరుగు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సిద్ధపడుచు ఉన్నాడు. తప్పకుండా అత్యాశక్తి కలిగిన ప్రార్థన, ప్రపంచమంతటిలో ఉన్న కరోనా వైరస్ ని కాల్చగలిగిన శక్తి నా యేసయ్యలో ఉంది. భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఈ భూ ప్రపంచంలో ఉన్న ఈ కరోనా వైరస్ కాల్చగలిగిన వాడు నా యేసు ఒక్కడే అని మరొకసారి ఉదయకాల సమయమున 8వ తారీఖు ఈ శనివారం మీతో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని మాట మీ కొరకు. రండి, నేను చదువుతున్నాను అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి ఇబ్రాంతి నొందిరి. వాట్ ఎ వండర్! గొప్ప అద్భుతం చూస్తూ ఉన్నారు ఇక్కడ. వారందరూ అత్యాశక్తితో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తున్నప్పుడు, కుటుంబం అత్యాశక్తితో ప్రార్థిస్తున్నప్పుడు, అత్యాశక్తి కలిగిన ప్రార్థనలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేయటానికి ఆయన మనకు సమీపముగా ఉన్నాడని చెప్పగలుగుతున్నాను. పేతురు పక్షమును కార్యం చేసిన దేవుడు, పేతురు పక్షాన ద్వారమును తెరిచిన దేవుడు ఇప్పుడు ఈ పక్షను కూడా ద్వారమును తెరబోతున్నాడు ఆయన. దయచేసి మీరు గమనించండి, మరొక వాక్యాన్ని నేను సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 8వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వెయ్యి అనేరడు. అపొస్తలుల కార్యాల్లో 12వ అధ్యాయం 16వ వచనములో అక్కడ పౌలు, అక్కడ పేతురు కొరకు తలుపులు తెరపడ్డాయి. ఇప్పుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరో అయితే ఏ సంఘములో అయితే, ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తిలో అయితే అత్యాశక్తి కలిగిన ప్రార్థన ఉందో తప్పకుండా నా దేవుడు నీ పక్షాన్ని అంటున్నాడు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వెయ్య నేరడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎదుటిగా దేవుడు తలుపులు తెరుస్తున్నాడు. కనుక నీలో నాలో ఇంతవరకు లేదు అత్యాశక్తి కలిగిన ప్రార్థన నీలో ఉంటే తప్పకుండా దేవుడు కార్యం చేయబోతున్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇంతవరకు ఆర్థికాన్ని అనుభవించాం, నలిగిపోయాం, కుమిలిపోయాం. నా దేవుడు నీ పక్షాన్ని ఎదుగో, నీ ద్వారం తెరుస్తున్నాను అంటున్నాడు. యేసు క్రీస్తు నామములో నిన్ను ఈ రోజు నుంచి, ఈ వారము నుండి, ఈ నెల నుండి నీ పక్షము నా దేవుడు ఆశీర్వాదము అనే ద్వారమును తెరిచి ఉన్నాడు. నువ్వు తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఐశ్వర్యాన్ని చూడాలి, ఆశీర్వాదము చూడాలి, ఆనందాన్ని పొందుకోవాలి. నా దేవుడిని, జీవము గల దేవుని యేసయ్యను మహిమపరచాలన్నది నా దేవుని యొక్క ఉద్దేశం. ఆయన నీ పక్షాన ఆయన తలుపు తెరిచి ఉన్నాడు, నీ పక్షాన తలుపు తీసి ఉన్నాడు. గనక నీవు ముందుకు వెళ్ళు, విశ్వాసముతో ముందుకు వెళ్ళు, అత్యాశక్తితో ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభించు, నీ పక్షాన ద్వారము తెరుస్తానని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక మనం ఏం చేయాలి అంటే వాక్యానికి లోబడి, ఇంతవరకు నాయన నా పక్షాన అపజయాన్ని చూశాను, ఆటంకాల ఎదురైంది, కనుక ప్రభ ద్వారము తెరువు ప్రభ అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి నీకున్న నేను వెంటాడుతున్న ఇంతవరకు వెంటాడిన అపజయం తొలగిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళిన నా దేవుడు నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాడు. కనుక నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో జయం పొందుకుంటావు, నువ్వు ఆశించింది పొందుకుంటావు, నువ్వు అనుకున్నది పొందుకుంటావు, నువ్వు కోరుకున్నది పొందుకుంటావు. ఎందుకో తెలుసా? అత్యాశక్తితో ప్రార్థిస్తుడు ప్రారంభిస్తున్నావు. ప్రాణాత్మ దేహములతో ప్రభుని ఎదుగుతున్నావు, ప్రభుని అడుగుతున్నావు, ప్రభుతో గడుపుతున్నావు. గనుక దేవుడు నీ పక్షాన ఆయన తలుపు తెరిచి ఉంచి ఉన్నాడు. గనుక ఆయన అంటున్నాడు, దాన్ని ఎవడు వేయలేరు. నీ ఎదుట అత్యాశక్తి కలిగిన ప్రార్థన ఉంటే దాన్ని ఎవడు వలన దాన్ని మూయ చాలనని దేవుని వాక్యం సెలవిస్తుంది.
అయ్యో మనకు లేక ప్రభువారు ఆయన పాదాల దగ్గర మనం కూడుకుంటే ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి ప్రతి నాలుగు ఆయన స్తుతించినప్పుడు తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు అయ్యో ప్రార్థన లేక మన జీవితంలో సమయం అంతా వేస్ట్ చేసాం ఉపయోగం లేని వాటి కోసం పరిగెత్తాము ఉపయోగం లేని వాటి కొరకే మన సమయం అంతా బలం అంతా ధనం అంతా మన హృదయపరిచి ఉన్నాము నీకు నీ కుటుంబానికి నీకు నీ సంఘానికి మేలు కలిగించేది మనల్ని దాచేయగలిగేది కాయగలిగేది కాపాడగలిగేది ఒకటే మనమందరము కలిసి అత్యాశక్తితో ప్రార్థించటం ప్రభా నాకు నా కుటుంబానికి నాకు నా సంఘానికి అత్యాశక్తి కలిగిన ప్రార్థన కావాలని ప్రార్థించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రభు ఇగో యూట్యూబ్ ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ పక్షాన ఆయన తలుపు తీర్చి ఉంచి ఉన్నాడు గనుక నా ప్రభు నీవు ఎక్కడికి వెళ్ళినా నా ప్రభు నీ పక్షాన్ని కార్యించిపోతున్నాడు నమ్ము నీ పక్షాన దేవుడు తలుపు తీసి ఉంచి ఉన్నాడు గనుక ఆటంకాలు తొలగిపోతున్నాయి ఆర్థికం తొలగిపోతుంది అనారోగ్యం తొలగిపోతుంది అపజయం తొలగిపోతుంది నువ్వు అనుకున్నవన్నీ నా దేవుడు జరిగిస్తాడు నువ్వు ఆశించిన దేవుడు జరిగిస్తాడు గొప్ప కార్యం నీ పక్షాన చేస్తూ ఉంటాడు ఆయన కనుక నీవు నేను కూడా ప్రభు దగ్గర ప్రభు కొరకు ప్రభు పాదాల దగ్గర మనం బ్రతిమాలుకోగలిగితే ఆయన సన్నిధిలో గడపగలిగితే నీ పక్షాన ఆయన ద్వారం తెరుస్తానని మాట్లాడుచు ఉన్నారు ఆయన ఆశీర్వాదం అనే ద్వారా నీ పక్షాన్ని తెరుస్తున్నాడు ఆనందం అనే ద్వారా నీ పక్షాన్ని తెరుస్తున్నాడు అభివృద్ధి అనే ద్వారా నీ పక్షాన్ని తెరుస్తున్నాడు కనుక నువ్వే విషయంలో దిగులు పడొద్దు నువ్వే విషయంలో భయపడొద్దు కనుక మాటిచ్చిన వాడు నమ్మదగిన దేవుడు గనుక అటు దేవుడు మనం కలిగి ఉన్నాం అటు దేవుడు నీ పక్షాన నా పక్షాన మన పక్షాన కారించేయడానికి ఆయన మనకు సమీపాన ఉన్నాడు మనం చేయగలిగేది ఏంటంటే అజాశక్తితో ప్రార్థించే ప్రభు దగ్గర క్షమాపణ అడుగు అయ్యా ఇంతవరకు నీ పాదాల దగ్గర నేను గడపలేకపోయానయ్యా ఇంతవరకు నేను వెతకలేకపోయానయ్యా ఇంతవరకు నేను అడగలేకపోయానయ్యా ఇంతవరకు నీతో గడపలేకపోయాను అని ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే ఆయన క్షమాపణ వేడుకుంటాము నా యేసు నమ్మదగిన వాడు ప్రేమ కలిగిన వాడు జాలి కలిగిన వాడు మన అపరాధములు క్షమించి మన అవిధేయతను క్షమించి మన బుద్ధిహీనతను క్షమించి మన పక్షమున కార్యం చేయగలిగిన దేవుడు ఆయన ఇంతవరకు మనం ధనం చూసాము ఇంతవరకు బలాన్ని చూసాము ఇంతవరకు కులాన్ని చూసాము కానీ దేవుడు పక్కన పెట్టిన భక్తి మంది దయచేసి ఒక్కసారి ధనం వల్ల కానీ బలం వల్ల కానీ కులం వల్ల కానీ కరోనా వైరస్ నుండి దేవుడు మనకి తప్పించలేదు కానీ దేవుడు ఒక్కడే తప్పిస్తాడు నీ బలము నీ ధనము నీ కులము కరోనా వైరస్ నుంచి నిన్ను విడిపించలేదు కానీ శక్తివంతమైన దేవుడు ఒక్కడే నిన్ను విడిపించగలిగిన దేవుడు ఆయన ఆయన ఒక్కడే పగలు ఎండ దెబ్బైనను రాత్రులు ఎన్న దెబ్బైనను ఆయన ఏ పోయము రాకుండా నిన్ను కాపాడగలిగిన దేవుడు ఆయన ఆ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పక్కన 1,000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలను ఈ కరోనా వైరస్ నిన్ను తాకదు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఎంత శక్తివంతమైన దేవుడు ఆ దేవుడే ఈ కరోనా వైరస్ ని కాల్చగలిగిన దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ ని కాల్చగలిగిన దేవుడు ఆయనని చెప్పగలుగుతున్నాను మనమందరము ప్రార్థించినప్పుడు ఒక బలమైన కార్యమును జరిగించగలిగిన దేవుడు ఆయన దేవుని బిడ్డలారా గమనించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను కనుక మనతో ప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నారు నీవు అత్యాశక్తి కలిగిన ప్రార్థన ఉంటే ప్రతి బంధకములన్నీ ఊడిపోతాయి ప్రతి అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి ప్రతి సమస్య తొలగుతుంది మన పక్షాన ఆయన తలుపు తీసి ఉంచి ఉన్నాడు మనమందరము కూడా తప్పకుండా ఆయనలో గడుపుదాము దైవ దీవును పొందుకుందాము ఆయన సాక్షిగా నిలబడదాము ప్రభుని స్తుతిద్దాం ప్రభు మన పక్షాన ఆయన చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి అత్యాశక్తి కలిగిన ప్రార్థనే కదా మనకున్న ఆటంకాన్ని తొలగి అడ్డుగోడలు కూల్చి బంధకాలు తెంచి ఆయన సాక్షిగా ప్రభు మనం నిలబెడుతున్నారు ప్రార్థన చేసుకుందామా ప్రభువుని అడుగుదామా రండి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు నాయన అయ్యా ఎంత గొప్ప దేవుడు నాయన నీ వాక్యపు వెలుగులో ప్రభు మా నేత్రాలు తెరిచిన యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన మా జీవితాలకు మాకున్న మమ్మల్ని అలుముకున్న ప్రతి బంధకం మమ్మల్ని అలుముకున్న ప్రతి చీకటి మమ్మల్ని అలుముకున్న ప్రతి శ్రమ నుంచి విడిపించగలిగేది అత్యాశక్తి కలిగిన ప్రార్థనని ఆయన ఈ వారమంతా నాతో మాతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు యేసు
ప్రభువా అయ్యా నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు నాయన అయ్యా వాక్యాన్ని బిడ్డలు అనేక మందిని వాక్యం వింటూ ఉండగా నాయన వారి పక్షాన మేలు చేయండి వారి కుటుంబాల పక్షాన మేలు చేయండి అయ్యా సంఘం పక్షాన మేలు చేయండి అచాశక్తి కలిగిన ప్రార్థనలో మా అందరికీ పక్షమును ఒక నూతనమైన మార్గాన్ని మా పక్షాన తెరబోతున్నారు అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఈ వాక్యం వింటున్న వారందరి పక్షాన మీరు తెరిచిన ద్వారమును బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ చిన్నోళ్ళు పెద్దలు ఆడోళ్ళు మగోళ్ళు స్త్రీలు పురుషులు వృద్ధులు అందరి పక్షాన మీరు బలమైన కార్యం చేయండి యేసు రక్తాన్ని సిలువ రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని కంచవేయండి నీ బిడ్డల పక్షాన మీరు గొప్ప కార్యం చేస్తున్నందుకు మీ కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ దీవిస్తారని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ ఇట్లు మీ అప్పటి తండ్రి పాస్టర్ జోసెఫ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాలేదు వారు సబ్స్క్రైబ్ చేయాలని దాంతో మనం చేసుకుంటూ మీ ఆత్మ తండ్రి పాస్టర్ జోసెఫ్ పెట్టెల వేమవరం